అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసేటువంటి ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానమైనా లేక పుణ్యకార్యం ఏదైనా సరే దాని యొక్క ఫలితము అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వలన వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా అయితే అక్షయమవుతుందో, పాపాలు చేయడం వలన వాటి నుంచి వచ్చేటువంటి ఫలితం కూడా అక్షయమవుతుంది. వైశాఖ శుద్ధ తదియ రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందువల్ల విశేష పూజనీయమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఈ తిథి నాడు అక్షయుడైనటువంటి విష్ణుమూర్తిని పూజించాలి. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతుందని చాలామంది విశ్వసిస్తారు. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించినదట. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేనటువంటి వారు ఏం చేయాలి అనేటువంటి సందేహం వస్తుంది. భూమి బంగారం అంత విలువైనది కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీ స్వరూపమైనటువంటి మట్టి కుండలను లేదా మట్టి పాత్రలను తప్పకుండా ఇంటికి తీసుకుని రావాలి. ఇదిగోండి, నేను ఇలా పెయింట్ చేసి అందంగా ముగ్గులను ఉంచినటువంటి కుబేర కుండలను మంగళకరమైన ద్రవ్యములతో నింపి పూజలో ఏర్పాటు చేసుకుంటాను. ఇలా ధనంతోనూ ధాన్యంతోనూ అక్షయపాత్రను నింపి పూజలో ఉంచడం వలన ఎన్నటికీ ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. తినటానికి ఉండటానికి లోటు లేకుండా ఉండటమే ఐశ్వర్యం కదా. చక్కగా ఈ కుబేర కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఏవైతే మంగళకరమైన వస్తువులు ఉన్నాయో వాటితో నింపాలి. ఈ కుబేర కుండలతో పాటుగా కుబేరుడు భార్యతో సహా ఉండి లక్ష్మీ అమ్మవారు కుబేర యంత్రము కలిగినటువంటి కాయిన్ను ఇంకా కుబేర కుంకుమను పంపారు. ఒక చిన్న పళ్ళాన్ని తీసుకుని ఆ పళ్ళాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పళ్ళెంలో కుబేర కాయిన్ని ఉంచి పూజలో ఏర్పాటు చేసుకుని అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోవాలి. మంగళకరమైన వస్తువులు అంటే చిట్టిగాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తామర గింజలు, నాణ్యాలు, బియ్యము, పసుపు, కుంకుమ, బియ్యం ప్లేస్లో వడ్లను కూడా ఉంచవచ్చు. వీటిలో మనకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితో ఈ కుబేర కుండలను నింపవచ్చు. ఒకవేళ కొత్తగా కొనదలిచిన వారు ఈ అక్షయ తృతీయకు తెప్పించుకుని పూజలో ఉంచినట్లయితే మరింత ఫలితం కలుగుతుంది. ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించడానికి ఉత్తమమైన ముహూర్తాలను వెతుకుతాము. ఉత్తమ తేదీ అక్షయ తృతీయ రోజు మనము సరి అయిన ముహూర్తం కోసం వెతకవలసినటువంటి పని లేదు. ఆ రోజు ఏ టైంకి ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించుకునవచ్చు. ఇలా మంగళకరమైన వస్తువులతో నింపినటువంటి కుబేర కుండలను పూజలో ఏర్పాటు చేసుకుని అలాగే కుబేర కాయిన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకుని పూజను నిర్వహించుకోవాలి. ఎవరికైనా ఈ కుబేర కుండలు కావాలనుకుంటే వీరి యొక్క ఫోన్ నంబర్ను, వాట్సాప్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఏ పూజలోనైనా వ్రతంలోనైనా మనం ధూపాన్ని వెలిగిస్తాము. ఈ ధూపము న్యాచురల్గా ఉన్నదైతే చాలా మంచిది. న్యాచురల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ను ఉపయోగించడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. న్యాచురల్ ప్రోడక్ట్ కోసం నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ నుంచి కొన్ని ధూప్ కోన్స్ను, పంచగవ్య దీపాలను, కప్ సామ్రాణిని తెప్పించుకుని వాడాను. ఇవి చాలా బాగున్నాయి. మీకు కావాలంటే ఒకసారి వాట్సాప్ లింక్ను, ఫోన్ నంబర్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. గోమయే వసతే లక్ష్మి అంటే ఆవు పేడలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారట. అటువంటి ఆవు పేడతో మరియు పంచగవ్యములు అంటే ఆవు నుంచి వచ్చినటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, గోమూత్రము, ఆవు పేడ వీటన్నింటితోటి ఈ పంచగవ్య దీపములను తయారు చేస్తారు. పంచగవ్యములతో చేసినటువంటి వస్తువులతో దీపారాధన చేయడం లేదా ధూపాన్ని మన ఇంట్లో వేయడం వలన హోమం చేసినంతటి ఫలితం వస్తుంది. ఈ పంచగవ్య దీపములతో ప్రతి శుక్రవారం రోజు, పౌర్ణమి, అమావాస్య రోజు ఆవునేతితో కానీ
నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే అష్ట ఐశ్వర్యాలను తప్పక పొందవచ్చు. ముగ్గురమ్మలు కొలువైనటువంటి తమలపాకులను ఈ విధంగా ఒక పళ్ళెంలో పేర్చి పళ్ళెంలోని తమలపాకులను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి దాని మధ్యలో ఒక దీపాన్ని అంటే మట్టి ప్రమిదను ఏర్పాటు చేసుకుని ఆ మట్టి ప్రమిదలో పంచగవ్య దీపాన్ని ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా దీపాలను ఏర్పాటు చేసుకున్న తరువాత విఘ్నాధిపతి అయినటువంటి వినాయక స్వామివారిని ముందుగా పూజించాలి. వినాయక స్వామివారిని పూజించిన తరువాత స్వామివారికి ధూపాన్ని చూపించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించి నమస్కరించుకోవాలి. ఇలా ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి వినాయక స్వామివారిని పూజించిన తరువాత పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి పంచగవ్య దీపాన్ని వెలిగించాలి. పంచగవ్య దీపంతో పాటుగా ఈరోజు ఎన్ని దీపాలైతే మనం ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క దీపాన్నైనా ఆవు నెయ్యితో తయారు చేసి విష్ణుమూర్తి వారి ముందు వెలిగించినట్లయితే చాలా మంచిది. వెలిగించినటువంటి దీపాలను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి గంధము కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. దీపాలన్నింటినీ వెలిగించిన తరువాత చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదూ. ఈరోజు విష్ణుమూర్తుల వారిని తులసీ దళాలతోనూ అక్షతలతోనూ తప్పకుండా పూజించాలి. పూజ అయిపోయిన తరువాత పూజించినటువంటి అక్షింతలన్నింటినీ సేకరించి ప్రసాదంలా స్వీకరించాలి. కుబేరుడంతటి వాడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించి ధనవంతుడయ్యాడట. కనుక అక్షయ తృతీయ రోజు మన శక్తి కొలది లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. మంగళకరమైన వస్తువులతో లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించి తాంబూలాన్ని సమర్పించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి. అక్షయ తృతీయ రోజు నువ్వులు, మంచం, పరుపు, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ వీటిలో ఏవి దానం చేసినా విద్యలో అభివృద్ధి కలిగి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తుంది. వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసీ దళాన్ని కానీ మారేడు దళాన్ని కానీ ఉంచి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ విశేషాల గురించి తెలియజేసే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ని విశేషాలున్నటువంటి అక్షయ తృతీయ రోజున శక్తి మేరకు లక్ష్మీ అమ్మవారిని పూజించి దాన ధర్మాలను నిర్వహించి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.